ప్రతిపక్షము అంటే వచ్చి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. పలాని మాదిరిగా చేస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, మీరు ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు ఇంతకన్నా ఇంకా గొప్పగా ఈ మాదిరిగా చేయొచ్చు అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి. కానీ అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కకు పెట్టేసి ప్రజలు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, ప్రజలు ఎలా పోయినా నాకు పర్వాలేదు, నా ఎజెండా పొలిటికల్ ఎజెండాని, ప్రతి అంశంలోనూ నేను రాజకీయంగా లబ్ధి చెరగాలి, లబ్ధి చేకూర్చుకునే విధంగా నేను బిహేవ్ చేస్తాను అన్న పరిస్థితులకి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన తీరు, ఆయన మాట్లాడిన చేసిన డ్రామా అన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కనపడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయన పూర్తిగా అది జరిగేటప్పుడు నేను లేని అధ్యక్ష, నేను ఐ వాజ్ రివ్యూయింగ్ ఫ్లడ్ సిచ్యువేషన్ మీద కలెక్టర్లతో రివ్యూ మీటింగ్లో తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఆయన ఎమోషనల్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అని కూడా సభలో అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా మాట్లాడడం, ఆ మాటల్లో నేను కూడా ఏం జరిగింది అనేది నాకు కూడా అవగతమైంది, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాను. నా దగ్గరికి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి కూర్చొని ఏం జరిగింది అని తాను కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఎస్, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్న సంగతి నాకే కాదు, ఇక్కడున్న సభలో ఉన్న మన ఎమ్మెల్యేలకే కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసి ఉన్న అంశమే. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది బాహాటంగా చూపించడం, చివరికి కుప్పం నియోజకవర్గంలో కూడా తాను బహుశా ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకతను తాను చూడడం, తర్వాత ఇక్కడ కౌన్సిల్లోకి వచ్చేసరికి ఈరోజు కౌన్సిల్లో కూడా వాళ్ళకున్న బలం పూర్తిగా మారిపోయి కాలం గడిచే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా అక్కడ బలం పెరగడం, సో అక్కడ కూడా ఈరోజు చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా సోదరుడు, ఒక దళితుడు నా సోదరుడు, ఈరోజు అక్కడ తాను కూడా కుర్చీలేకి ఎక్కుతా ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా తాను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో తాను ఏం చేస్తూ ఉన్నాడో ఏం మాట్లాడుతూ ఉన్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో తాను సభలో బిహేవ్ చేసిన తీరును కూడా చూసాం. అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు, సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు, మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా న్యాచురలీ వస్తుంది. తానంతటి తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే న్యాచురలీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది న్యాచురలీ ఉంటుంది. ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో, వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నోట్ల నుంచి రాలేదు, మాట్లాడలేదు. వాళ్ళల్లా అలిందల్లా కేవలం మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆరోపణలుగా మీ హయాంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డి గారి హత్య అయితేనేమి, ఇంకా మల్లెల బాబ్జీ తాను చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ తాను రాసిన లేఖలో తానేం రాసినాడు, ఆత్మహత్య ఒక మనిషి చేసుకుంటూ లేఖలో రాసిపోయిన వార్త కానీ వీటి మీద కూడా చర్చ జరగాలి అని చెప్పి కూడా మా వాళ్ళు ఏదో అన్నారు. ఎందుకంటే తాను అటువైపు నుంచి కూడా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడమే జరిగింది, కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ, మా అమ్మ గురించి కానీ, మా చెల్లెల గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు, కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభా రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది.
వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు, ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు మినిమం అయితే వస్తుంది, ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆయనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమేం మాట్లాడుతున్నాడు తనే మాట్లాడు తనకి అర్థం కాకుండా తాను సభ నుంచి వెళ్ళిపోవడము, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శపథాలు కూడా చేయడము అన్నీ కూడా మన కన్నయ్య దగ్గరనే కనిపించాయి. అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉంటాడు. అధ్యక్ష బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రమే. దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు, ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో. అధ్యక్ష ఎంతకాలం మనం మంచి చేస్తే, మంచి చేసినంతకాలం దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మంచి జరిగినంతకాలం ప్రజలు దీవిస్తారు, ఆ రెండూ ఉన్నంతకాలం ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. అధ్యక్ష ఇది వాస్తవం. అధ్యక్ష నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లాంటి ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మీడియా, టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి పేపర్లు, ఇలాంటి టీవీలు, ఇంతమంది సంఖ్య నాకు ఉండకపోవచ్చు. కానీ అధ్యక్ష వీళ్ళు అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒకే అబద్ధం చెప్పిందే 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 చెప్పి చెప్పి చెప్పిదే ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసే మేధావుల అధ్యక్ష వీళ్ళు, గోబెల్స్ ప్రచారంలో దిట్టల అధ్యక్ష వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజం చేసే విధంగా రాతలు రాస్తారు, స్క్రోలింగులు ఇస్తారు, టీవీలలో చూపించగలుగుతారు. వీళ్ళ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, కానీ నిజం మాత్రం దాచలేరు. అధ్యక్ష ప్రజలకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది మాత్రం దాచలేరు. ఈ ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు చేసినా ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్, కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరక్కపోయినా తిరిగినట్టుగా తనంతటి తానే డ్రామాలు చేయొచ్చు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 పెద్ద పెద్దగా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా చూపించవచ్చు. అసలు ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్టుగా వాళ్ళే చెప్పేసేయచ్చు. ఆయనే డ్రామా చేస్తాడు, ఆయనే మాట్లాడతాడు, మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా తానే చూపించవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేవుడు దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడులు, ఇలాంటి ఆంధ్రజ్యోతిలు, ఇలాంటి టీవీ 5లు ఎంత చంద్రబాబు నాయుడు గారిని మోసినా కూడా అల్టిమేట్గా విజయం మంచిదికే, మంచి జరుగుతుంది, మంచి గెలుస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తాను.